హలో ఫ్రెండ్స్, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మేమైతే రీసెంట్గా ఇక్కడ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్నాము. సో ఏ వ్యాక్సిన్ తీసుకున్నాము, ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా కంప్లీట్గా బ్లాగ్ అయితే చూసేయండి నచ్చినట్లయితే. సో ఇదైతే వ్యాక్సిన్ సెంటర్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మా హస్బెండ్ తీసుకున్న వ్యాక్సినేషన్ సెంటర్ అన్నమాట. ఇది చాలా చిన్నది. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర, అంటే ఎక్కడైతే స్లాట్స్ ఫ్రీగా ఉన్నాయో అక్కడ ఇస్తున్నారు. సో తనకైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లో ఇచ్చారు, వాకబుల్ డిస్టెన్సే. లాస్ట్ సండే తీసుకున్నారు తనైతే ఫస్ట్ డోసు. అందరం నడుచుకుంటూ వెళ్ళాం అన్నమాట. సో అక్కడ అయింది తన వ్యాక్సినేషన్. నెక్స్ట్ నా ఫస్ట్ డోస్ వచ్చేసి ఫుట్బాల్ స్టేడియంలో స్లాట్ అనేది ఇచ్చారు నాకు. మాకు ఇంటి దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లో అయితే దొరకలేదు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు. సో మేము కొంచెం దూరం వెళ్లాల్సి వచ్చింది, ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా ఉంటుంది అన్నమాట. రెండు ట్రైన్లు మారి వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి. సో ఫుట్బాల్ స్టేడియంకి వెళ్ళి నేను ఫస్ట్ డోస్ తీసుకున్నాను. రీసెంట్లీ మొన్న ఫ్రైడే రోజు తీసుకున్నాను. మోస్ట్లీ ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి వీడియో, అంటే ఫోర్త్ డే అన్నమాట. పర్ఫెక్ట్గా ఉన్నాము, హెల్దీగా ఉన్నాను, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, హెల్దీగానే ఉంది. నాకు ఫీవర్ రావడం కానీ లేదంటే ఇంకేమన్నా సింప్టమ్స్ కానీ అలా ఏమీ లేవు, నార్మల్గా క్యాజువల్గా ఉన్నాను. చెయ్యి మాత్రం కొద్దిగా పెయిన్ ఉండింది అంతే, నాకు అంతమించి ఇంకేం ప్రాబ్లం అనిపించలేదు. అలా ట్రైన్లో కొద్దిసేపు వెళ్ళిన తర్వాత అక్కడ దిగగానే ఫుట్బాల్ స్టేడియంకి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంది. ట్రైన్స్ బస్సెస్ ఫెసిలిటీ అయితే ఎక్కువగా లేవు, ఎందుకంటే రెగ్యులర్గా స్టేడియంకి వెళ్ళేవారు ఉండరు కదా. అందుకని ఏం చేశారంటే వ్యాక్సిన్ సెంటర్ నుంచే మినీ బస్సెస్ లాంటివి ట్రాన్స్పోర్టేషన్గా పెట్టారు, ఫ్రీ సర్వీస్ అన్నమాట. అవి మనం అక్కడ దిగేసి ఆ బస్సెస్ ఎక్కితే వాళ్ళు డైరెక్ట్గా వ్యాక్సినేషన్ సెంటర్కి తీసుకెళ్తారనమాట. అలా ఆ బస్ ఎక్కేసి మేము ఫుట్బాల్ స్టేడియంకి అయితే వచ్చేసాము. ఇదంతా ఫుట్బాల్ స్టేడియం బయట అన్నమాట, అంతా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనతో పాటు ఎవరన్నా వ్యాక్సినేషన్ సెంటర్కి వస్తే వాళ్ళంతా కూడా పార్కింగ్ ఏరియాలోనే వెయిట్ చేయాలి, లోపలికి రావడానికి అయితే లేదు. సో బాబునైతే నేను మా హస్బెండ్ దగ్గర ఉంచేసి లోపలికి వెళ్ళాను. జస్ట్ ఒక 1/2 అవర్ లోపే బయటకు వచ్చేయచ్చు వ్యాక్సిన్ అయిపోతే మనము. ఇక్కడ వచ్చేసి వ్యాక్సినేషన్ మనం వేయించుకోవాలి అంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏ ఏరియాలో స్లాట్ అనేది ఖాళీగా ఉంది ఏంటి అనేది చూసి మనం స్పెసిఫిక్గా టైము అలానే ప్లేస్ కూడా చెప్తారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు. ఇక్కడ వ్యాక్సినేషన్ అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్ నుంచి స్టార్ట్ చేశారండి, లైక్ 80s ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత మెల్లిగా 60, 50, 40, 30 అలా ఆల్మోస్ట్ ఇప్పుడు కంట్రీ అంతా కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అయిపోవచ్చింది. ఒక స్పెసిఫిక్ వ్యాక్సినేషన్ రిలేటెడ్ వెబ్సైట్లో వీళ్ళు ఏంటంటే ఆ ఇయర్స్ అనేవి మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1960, 70, 65 అట్లా వేసినప్పుడు మన ఇయర్ ఎప్పుడో చూసుకొని ఆ ఇయర్ ఒకవేళ అప్డేట్ అయిందనుకోండి సైట్లో, మనం వెంటనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట వ్యాక్సినేషన్కి. అలా ఒక 1/2 అవర్ లోపే నేను వ్యాక్సిన్ వేయించుకొని బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి బస్సు ఎక్కకుండా నడుచుకుంటూనే వచ్చాము ట్రామ్ స్టాప్కి. అలా ఒక ట్రామ్ ఎక్కేసి ఇంకో ట్రామ్ స్టాప్కి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ డిస్ప్లేలో చూడండి ట్రైన్ నెంబరు అలానే టైం కూడా చూపిస్తూ ఉంటుంది. కొన్ని ట్రామ్ స్టాప్స్లో ఇలాంటి డిస్ప్లేస్ ఉంటాయి, అన్ని చోట్ల ఉండవు, కొన్ని చోట్ల ఉంచుతారనమాట. సో కరెక్ట్ టైంకి ఆ ట్రైన్స్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్గా అయితే మాకు ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చారు. మోస్ట్లీ ఇక్కడ కంట్రీ అంతా కూడా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ ఈ మూడు వ్యాక్సిన్స్ ఇస్తున్నారండి. నాకు తెలిసినంత వరకు అయితే చాలామంది ఫైజరే తీసుకున్నారు, ఫైజరే ఇస్తున్నారన్నమాట ఇక్కడ ఎక్కువగా. వ్యాక్సినేషన్ సెంటర్లో కూడా మనం ఎంటర్ అయిన తర్వాత మనకి ముందుగానే ఫామ్స్ అనేవి ఫిల్ చేసుకొని రమ్మని చెప్తారు. అలానే ఇక్కడ లోకల్గా రిలేటెడ్గా మనకున్న ప్రూఫ్స్ కూడా చూపించాలి, కార్డ్స్ లాంటివి. సో అవన్నీ కూడా మనం క్యారీ చేయాలి. ముందు రోజే మనకి మెసేజెస్, మెయిల్స్ కూడా వస్తాయన్నమాట రిమైండర్ లాగా. అవన్నీ తీసుకెళ్ళి మనము అక్కడ ముందు ఒక 1 or 2 మినిట్స్ అదంతా వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత జస్ట్ మనము క్యాబిన్స్ లాగా ఉంటాయి, అక్కడికి వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకొని వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్లో పెద్ద క్లాక్ ఉందండి, అక్కడ మనం వేయించుకున్న టైంని బట్టి ఒక 15 మినిట్స్ వెయిట్ చేసి మనకంతా ఓకే ఉంది, ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాం అనుకుంటే బయటికి రావచ్చు అన్నమాట. అది వ్యాక్సినేషన్ ప్రాసెస్. ఇక్కడ మనలో చాలామందికి పాలిచ్చే తల్లులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా, వేయించుకుంటే పిల్లలకి ఏదన్నా ఇబ్బంది అవుతుందేమో అనే డౌట్ ఉంటుంది. నాకు కూడా ఉన్నింది, నేను ఇక్కడ కాల్ చేసి అడిగాను.
సో వీళ్ళేంటంటే అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, బికాస్ మీరు వేయించుకుంటే బేబీకి కూడా ఎంతో కొంత ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పారు. సో నేను నాలాంటి వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ కూడా బేబీస్ ఉన్న వాళ్ళు, మా బాబు అయితే 11 మంత్స్, అంతకంటే చిన్నపిల్లలు ఉన్న మదర్స్ కూడా ఇక్కడ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. అందరం కూడా హ్యాపీగా ఉన్నాము, హెల్తీగా ఉన్నాము. సో మీరు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనిపిస్తే కనుక ఫీడింగ్ మామ్స్ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు అండి. మీకు అంతగా ఇబ్బంది అనుకుంటే 6 మంత్స్ దాటిన బేబీస్ ఉన్న వాళ్ళు వేయించుకుంటే బాగుంటుందేమో అని నాకు కూడా అనిపించింది. అది ఎవరిష్టం వారిది, బట్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోండి. మీరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. మనలో చాలామందికి వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే ఒక భయము, ఎందుకంటే ఫీవర్ వస్తుంది, చేయి బాగా నొప్పి అవుతుంది, లేదంటే హెడ్ఏక్, వామిటింగ్స్ ఇలాంటివి వస్తాయి అని చెప్పి బాగా భయపడుతున్నారు ఈ రోజు కూడా. కానీ అలాంటి భయాలు ఏమీ వద్దండి. అసలు చెప్పాలి అంటే అలాంటి సింప్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటేనే మనం వేసుకున్న వ్యాక్సిన్ అనేది పనిచేస్తున్నట్టు లెక్క. ఎందుకంటే ఇనాక్టివేటెడ్ వైరస్ని మన బాడీలోకి ఇచ్చినప్పుడు మన బాడీ అనేది ఫైట్ చేసే ప్రాసెస్లో, అంటే రియాక్ట్ అయ్యే ప్రాసెస్లో ఈ సింప్టమ్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అంతే అన్నమాట రీజన్ మెయిన్గా నాకు తెలిసైతే. నేనైతే సైన్స్ స్టూడెంట్ని కాదు బేసిక్గా, బట్ నాకు తెలిసిన రీజన్ అయితే ఇదే. సో ఎవరు కూడా భయపడకండి, ధైర్యంగా వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కూడా కొంతమంది ఏంటంటే బాగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, సైకలాజికల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది వేయించుకున్నాను అందుకే ఇలా ఉంది అలా ఉంది అని. సో వేయించుకోండి, ఎక్కువగా దాని గురించి ఆలోచించకండి అంతే. మనం వ్యాక్సిన్ వేయించుకున్నా సరే మాస్కులు వేసుకుంటూనే ఉండాలి, శానిటైజ్ చేసుకోవాలి, డిస్టెన్స్ అయితే పాటిస్తూనే ఉండాలి. సో అదైతే తప్పదు. సో జాగ్రత్తగా ఉండండి, వ్యాక్సిన్ అయితే వేయించుకోవడానికే ట్రై చేయండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బాగుంటుంది మనకైతే, ఎందుకంటే ఇప్పుడు కొత్త వేరియంట్స్ కూడా ఏవో వస్తున్నాయి అంటున్నారు కదా. సో బీ సేఫ్. ఇదైతే ఈరోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి.